మాటలు చెప్పింది ఏంటి కేసీఆర్, ఇవాళ చేస్తున్న పని ఏంటి ఇవాళ అర్థమవుతా ఉంది. నేను మీ ముందు పొట్టి పెట్టుకున్నా, మీరు గ్రామాల సంబంధం ఉంటుంది కదా జరుగుతున్నా. పెన్షన్లు ఇస్తామని చెప్పిండు, ఇచ్చిందా కేసీఆర్ 50 ఏళ్లకు? మీ బిడ్డలకు చదువు ఉద్యోగం వచ్చేంత వరకు 3000 రూపాయలు ఇస్తానని ఇచ్చిందా కేసీఆర్? ఇవాళ రైతాంగానికి రుణాలు చేస్తా అని చెప్పిండు, చేసిందా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు, కట్టించిందా కేసీఆర్? ఇట్లా చెప్పుకుంటే పోదు. ఇవాళ 65,000-70,000 కోట్లున్న తెలంగాణ అప్పు ఇవాళ 4 లక్షల కోట్లకు పైచిలు దాటిపోయింది. సింగరేణి కార్మికుడైనా, కూరగాయలు అమ్ముకునేటువంటి మామూలు కుటుంబంలో పుట్టిన బిడ్డ అయినా 1,25,000 అప్పుతో పుట్టే పరిస్థితికి కారణం ఎవరో చెప్పగలవా కేసీఆర్? నుంచి పడుతా ఉన్నాను అడిగాను. ఇవాళ వారు చెప్తున్న లక్ష్మణ గారు, సింగరేణి కింద రాత్రి పడుకొని వచ్చిన జైపూర్ పవర్ ప్లాంట్ 600×600 1200 మెగావాట్లు అని చెప్పి సంబరపడ్డాం మేము. కానీ ఇవాళ ఆ సింగరేణి ఆధ్వర్యం నడిచే పవర్ ప్లాంట్ కి 8,000 కోట్ల రూపాయలు బకాయిన్నారు. 8,000 కోట్ల రూపాయలు వాళ్ళ లెక్కల ప్రకారంగానే ఇప్పటికే జెన్కో ట్రాన్స్కో రెండు కలిపి 20,000 కోట్ల రూపాయల పైచెరుకు సింగరేణికి బకాయి పడ్డ విషయం వాస్తవం కాదని చెప్పబడుతున్నా. ఇది ఎవరి సొమ్ము? మా కార్మికుల యొక్క చెమట పైసలు కానీ కూడా ఇలా ఆ కార్మికుల గురించి మీరు పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకొక మాట చెప్పిపోదామని వచ్చిన, అన్ని వాటి మరల తెలియదు.